కడప జిల్లా బ్రహ్మంగారి మఠం గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న దూవూరు మండలానికి చెందిన శివ, కాశీనాయన మండలానికి చెందిన తేజ ఇద్దరు విద్యార్థులు పాఠశాల నుండి కనిపించకుండా పోవడమే కాకుండా బ్రహ్మం సాగర్ ఎడమగట్టు కాలువలో విగత జీవులుగా తేలడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతుండగా గురుకుల పాఠశాలను పరిశీలించి తనిఖీలు చేపట్టడానికి విచ్చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు. చదువంటే పంచ పానం రూపాయి అడుక్కొచ్చుకొని చదివించుకుని నా కొడుకుని కాలేజీ మంచి కాలేజీ అంటే చేర్పించిన చదువుకుంటే బాగా ఫోన్ చేస్తాడు మాట్లాడుతున్నాడు. మా పిల్లని మిమ్మల్ని ఇడిచి ఇక్కడ సారాలు ఇడిచి ఇడిచి పెట్టిపోయినాము నమ్మకంతో. మళ్ళీ సారాలు పట్టించుకోకపోయా మళ్ళీ పిల్లలు బయటికి ఏంటికని తెలియకపోయా సార్. మళ్ళీ బాత్రూము సక్రమణంగా లేవని బయటికి పోతానని తెలుసు సార్ సారాల దగ్గర. మళ్ళీ బాత్రూములు సరైతే లేకపోయా మళ్ళీ పిల్లలు పోయినాక మళ్ళీ సారాలు చూసుకోవాలి కదా సార్. మళ్ళీ సారాలు చూసుకోవాలి. మళ్ళీ నా చిన్న కొడుకు ఇన్ని ఉండి నా చిన్న కొడుకు చూసి మా అన్న కాని రాలేదు సార్, మా అన్న అన్నానికి రాలే స్టడీకి రాలేదు అని అప్పుడు చెప్తే అప్పుడు నా చిన్న కొడుకు ఫోన్ చేసి మాకు నా తమ్ముడు అప్పుడే ఎంటంపుటే వచ్చే మా తమ్ముడు అడిగితే మీ పిల్లోడు సినిమాకు వెంటరు ఊర్లో వెంటరు మీ ఇంటి వెంటలేని సారాలు పట్టించుకోలేదు సార్, అసలు పట్టించుకోకుండా ఉంటారులే యాడికి పోతారని పట్టించుకో. మళ్ళీ పొద్దున్నే మేము వచ్చే సారోళ్ళు కానీ అదే మాట నేరు మీ పిల్లోడు సినిమాకు వింటారు లేకుంటే యాడికని ఫ్రెండ్స్ కాడికి వింటారు అని సారోళ్ళు ఊరు పట్టించుకోలేదు. మళ్ళీ సారాలు చూసుకోకుండా ఏంది సార్, సారాలు బాధ్యత లేదా సార్? మళ్ళీ సారాలు మేము నమ్ముకొని విడిచిపెట్టిపోయాము సార్. మళ్ళీ మా పిల్లలకి ఏమేమి తెలియడం లేదు. మళ్ళీ సారాల బాధ్యత కాదా? మళ్ళీ మా పిల్లలు సారాలు కొట్టి చంపినా ఏమో మాకైతే తెలియడం సార్. అది మాకు ముఖ్యంగా సారాల మీదనే డౌటు. మళ్ళీ నా చిన్న కొడుకు చూసి చెప్పేంత వరకు ఎవరు పట్టించుకోలేదు సార్. సారాలు ఏమన్నారు మంత్రి గారు? ఏమన్నా సార్ సూచంలే అంటున్నారు సార్. న్యాయం చేయాలి మాకేం న్యాయం ఇప్పటికి నిలేదు సార్. మళ్ళీ పిల్లలు పోయినరు మళ్ళీ మాకేంది మా పరిస్థితి ఏంది? మేము మాకు పిల్లల మీద మాకు ఆశ ఉంది సార్. నా కొడుకు ఇల్లు లేదని ఎంత ప్రయాసపడి అమ్మా నేను చదువుకుంటా నన్ను చదివి నేను కష్టపడి ఏదో చోట ఉద్యోగం చేసుకొని ఇల్లు కట్టించుకుని అమ్మని చెప్తున్నాను. నా కొడుకు నాకు ఇన్ని ముఖ్య మాటలు కష్టపడి చేసుకొని ఇల్లు కట్టించుకుందాం మిమ్మల్ని సాగతమ్మ తమ్ముడు కాదు చదివించాలి చెప్పింది సార్. సార్ ఏం చెప్పడం లేదు. మళ్ళీ సార్ ఏమైంది కానీ తెలియడం లేదు సార్. మళ్ళీ